రాజేంద్ర నగర్ మణికొండ మున్సిపాలిటీలో తై బజార్ కాంట్రాక్టర్ల వస్తులతో వీధి వ్యాపారులు వణికిపోతున్నారు. సంతలు జరుగుతున్న సమయంలోనే తై బజార్ వస్తులు చేరణ నిబంధనలు ఉన్న వాటిని తుంగలొత్తుకి ఎద్దేచిగా వస్తుల ధందాను కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కేవలం 2-3 గంటల సమయమే వ్యాపారం కొనసాగుతుంది. దీంతో డబ్బులు తగ్గించాలని వీధి వ్యాపారులు వేడుకుంటున్నా సదరు కాంట్రాక్టర్లు ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. అడ్డాలు కోల్పోవద్దు అన్న ఉద్దేశంతోనే వ్యాపారం జరిగినా జరగకపోయినా తయ బజారు పనులు చెల్లిస్తున్నామని పలువురు వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా రోడ్డు పక్కన కూర్చొని పూట గడవడం కోసం వ్యాపారాలు చేసుకుంటే తయ బజారు పేరుతో కాంట్రాక్టర్లు తమ రక్తం తాగుతున్నారన్నారు. మణికొండలో మానవత్వం కన్నా మణితత్వమే ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నా ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని అంటున్నారు వీధి వ్యాపారులు. వసూలు చేసిన డబ్బులకు నిబంధనలకు లోబడి ఎందుకు చిట్టీలు ఇవ్వడం లేదని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విషయం మున్సిపల్ కమిషనర్ జయంత్ దృష్టికి వెళ్లడంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదట ఈ విషయమే స్పందించేందుకు నిరాకరించిన ఆయన అనంతరం మాట్లాడుతూ వీధి వ్యాపారంలో కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురి చేసినట్టు తెలితే సంత రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. మణికొండ మున్సిపాలిటీ సెపరేట్ ఉండదు కదా సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఉంటుందా? పోలీసారే పువ్వులు పెట్టి పువ్వులు తీసుకుంటా అలాగే నలభై రూపాయలు తీసుకుంటాం. మామూలుగా కూరగాయలు అమ్ముకున్నట్టు వాళ్ళు టీ బండి వాళ్ళు తానే ఎంత తీసుకోవచ్చు, వాళ్ళు కూడా 40 రూపాయలేనా? ఈ లాక్డౌన్ లో కిరాణా అంటే మడిగిలే ఉంటుంది కదా, వాటికి వసూలు చేయాలి. వాటిలో కూడా తీసుకుంటాం మన వాళ్ళు. అది మీరు ఆధారాలు ఉంటే నాకు ఇవ్వండి, నేను కేర్ బుక్ చేస్తాను.